మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాల వద్దనే అయితే మనం ఉన్నాము. ఇక్కడ అయితే ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము, అసలు ఎలాంటి భద్రత ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పేసి మనం చూద్దాము. క్యూ లైన్ లో అయితే మహిళలు ఉన్నారు. ప్రశాంతంగానే అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకు ఒక వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాము వాళ్ళను, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండ తీవ్రత కూడా తట్టుకోలేక కొంచెం కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయి. సో మనము ఎవరైనా వచ్చారా, మరి ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా అని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. పేరు, మీ పేరు? నా పేరు సంగీత, ఆశా వర్కర్ ని. ఓకే, ఇప్పుడు ఎవరైనా వచ్చారా అండి? ఇక్కడైతే మెడిసిన్స్ కనిపిస్తున్నాయి. ఓఆర్ఎస్ ఇచ్చామండి. ఓఆర్ఎస్ ఇచ్చినాము. ఎవరన్నా ఇట్లా తినిపినట్టు అనిపించినా అని బాటిల్లో నీళ్ళలో కలిపినాము. ఓఆర్ఎస్ వాటర్ బాటిల్ లో కలిపినాము. ఇక్కడే వాటర్ వాటర్ లో కలిపేసి ఇచ్చేస్తారు. ఇస్తున్నాం అన్నట్టు. ఇంటికి ఇస్తలేమండి, ఓన్లీ ఎమర్జెన్సీ కదా, ప్రమాదం జరగకుండా ఇక్కడనే ఇస్తున్నాం వాటర్ లో కలిపి. ఏమైనా హెడ్ ఏక్, వామిటింగ్ అయినా టాబ్లెట్లు ఉన్నాయి. ఇక ఫీవర్ గిట్ల ఏమైనా ఉన్నా పారాసెటమాల్ కట్ చేసి ఇస్తున్నామండి. అంతే అండి. వచ్చారు ఎంతమంది? వచ్చారు మీ దగ్గరికి? 10 మంది దాకా వచ్చారు. 10 మంది వచ్చారు. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా. అవును, అందుకని తట్టుకోలేక కూడా వస్తారు కదా అట్లా. నమస్కారం అండి. పేరు? లావణ్య. లావణ్య, వేసారా ఓటు? వేసామండి. ఎవరికి వేసారు కొంచెం చెప్తారా? ఎవరు గెలిస్తే వాళ్ళకి వేసినట్టే. అంతే, సక్సెస్ఫుల్ గా అయితే ఓటాకు వినియోగించుకున్నారు. అవునండి. ఓకే, చూపించండి. ఇక్కడ మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా అయితే ఓటు వేశారు. ఒకసారి అడుగుదాం వారిని కూడా. హలో అండి, నమస్తే. హలో, నమస్తే అండి. వేశారా ఓటు? వేసామండి. మా ఓటు హక్కు నిర్ణయించుకోవడానికి ఎండ ఉన్నా గాని వచ్చినాము. ఓటు హక్కు నిర్ణయించుకోవాలి కదా, ప్రతి మహిళది పౌరునికి హక్కు అది. మనకి సక్సెస్ఫుల్ గా ఓటు హక్కు నిర్ణయించుకున్నాం, వినియోగించుకున్నాం. సరే, ఓకే, థ్యాంక్ యూ. అయితే మనతో ఒక తాత ఉన్నారు, సో తాతను కూడా అడుగుదాము. ఎందుకంటే నడవలేని స్థితిలో ఉన్నా కూడా తాత అయితే ఇక్కడికి వచ్చి అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు కాబట్టి ఒకసారి అడుగుదాము. నమస్తే తాత. నమస్తే. నమస్తే. శాసన ఇగో మా కొడుకు ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొచ్చాడు. తెచ్చాడు. వినియోగించుకున్నారు? మరి వినియోగించుకున్నాం. ఎవరికి వేసారు ఓటు నాకు చెప్పరా? చెప్పరాదు కదా. వచ్చిన రోజు మంచిగా పాలన చేయాలని భగవంతుని వేడుకుంటున్నాను. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరు అనుకుంటలేను. ఎవరు గెలిచినా ఒకటే. ఎవరు గెలిచినా గానీ వాళ్ళు సేవ చేస్తే చాలు మనకి. అంతే. సరే సరే సరే. హలో అండి. నమస్తే. అదే, నమస్తే. ఏం పేరు, మీ పేరు? నా పేరు నాగభూషణము, లగిశెట్టి నాగభూషణము. అశోక్ నగర్ సిరిసిల్ల. ఓటేసారా? ఓటు వేసాము, క్షేమంగానే వెళ్తున్నాం. అంతేనా? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏమో అది భగవంతు తెలిపారు. అది చెప్పరాదు కదా. సీక్రెట్ అంటారు. అంతే, సీక్రెట్ ఉంటాయి ఇట్లా. సరే అండి, ఓకే. ఓటేసావా? ఎవరికి వేసినావు చెప్పకు. కష్టం మీద ఇట్లా వచ్చినవు, ఎండ కొడుతుంది, ఆయన కూడా ఓటేయడానికి వచ్చినావు. గ్రేట్, నువ్వు చాలా గ్రేట్. ఏం పేరు, మీ పేరు?
గోన లక్ష్మి. గోనే లక్ష్మి, ఎట్లా వచ్చారు మరి మీరు? అంటే ఎండ కొడుతుంది, కూర్చుండుకుంటా కూర్చుండుకుంటా వచ్చారు ఇక్కడికి? మా ఆయన ఎట్లా వస్తాడు? రాడు, పచ్చమాతం వచ్చింది, ఎవరు పట్టుకురావాలి? ఒక అవసరం పట్టింటే ఆటో తీసుకొస్తారా, వేసుకుంటారు, అంతేనా కదా? మరి మీ వాడకట్టు వాళ్ళు అంటారు, అందరు ఆటో మాట్లాడుకుని వస్తాయి నిలవాడు అంట పోకుండా కొంచెం కొంచెం ఆకుంటా ఆకుంటా తనకైతే ఓటేసి పోతుడు. ఓటేసిన బాధ్యత మల సంవత్సరం పత్తం సత్తం ఇదైతే రిమ్ముకున్నాం చెప్తానా మేడం అడిగిందని సోదనం మల సంవత్సరం ఉండవు ఉండవు ఉన్నాం చెప్పేది కూడా కొట్టాలి వేసినాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగా ఉంటలేదు ఆరోగ్యం. వేసిరా ఓటు? మరి వేసిన వేసిరు సక్సెస్ఫుల్ గా. మీ అబ్బాయి తీసుకొచ్చిండు? నా కొడుకు. బండి మీద వచ్చిరా? ఎటు పోతలేను బిడ్డ. ఇంట్లోనే ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటున్నా, ఆరోగ్యం మంచి వెళ్ళలేదు బిడ్డ. ఇక బతను సత్తను ఏదో అట్లా అనద్దు. అవా మహిళలు కూడా ఉన్నారు, ఓటోకుని అయితే వినియోగించుకున్నారు. సో మనం వాళ్ళని కూడా అడుగుదాము, వేశారా ఏంటి, ఎవరికి వేసారు అని చెప్పేసి మనకు చెప్తారో చెప్పారో ఒకసారి మళ్ళీ అయితే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హలో, మీ పేరు? ఆకాంక్ష, డాక్టర్ ఆకాంక్ష. ఐఎమ్ డెంటిస్ట్ హియర్. యా, సో ఐ గివెన్ మై ఓట్. ఓకే. యా, టు హూమ్? దాట్ ఈస్ సీక్రెట్ థింగ్స్, వీ షుడ్ నాట్ రివీల్ దట్ హూమ్ ఐ గివెన్ టు ఓట్. ఓకే. యా, సక్సెస్ఫుల్ మొత్తానికి. యా, సక్సెస్ఫుల్. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే మనకు ఒక వాటర్ క్యాన్ కనిపిస్తుంది, జస్ట్ ఇది వాటర్ క్యాన్ లాగా అనిపిస్తుంది, బట్ ఇందులోనైతే ఓఆర్ఎస్ కలిపారంట. ఎవరికైనా కళ్ళు తిరిగినా కూడా ఇక్కడికి అయితే వచ్చి వాటర్ లాగా అయితే పట్టుకొని తాగేసి అయితే వెళ్తున్నారంట. చూడండి, ఇందులో ఓఆర్ఎస్ కలిపిర్రు. ఎవరికైనా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఓఆర్ఎస్ తాగేసి అయితే వెళ్తున్నారంట. సో చూడండి, అసలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక వృద్ధావిడ ఒకరి సహాయం తీసుకొని తనైతే ఓటు వేయడానికి అయితే వస్తున్నది. ఇక్కడ చాలా మంది కూడా వృద్ధులు వస్తున్నారు ఓటు వేయడానికి. మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటాం, మేము ఎందుకు ఓటు వేయకూడదు, మేము పుట్టినందుకు మేమైతే ఓటు హక్కు అయితే వినియోగించుకుంటామని చెప్పేసి అయితే చాలా మంది వృద్ధులు కానీ మహిళలు కానీ అధిక సంఖ్యలో అయితే పాల్గొంటున్నారు. Thank you.
ప్రస్తుతానికైతే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకపేట ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకి అయితే మనం వచ్చినాము. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎండ వేడి ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది. ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అయితే ఎవరు రావడం లేదు. మళ్ళీ ఓన్లీ 12 గంటల వరకు అయితే ఎక్కువ జనాభా ఉండనట. ఒక 50% మట్టుకే ఓటింగ్ అయితే అయింది, ఇంకా 50% ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3:30 వరకు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతారు క్రౌడ్. అప్పుడైతే కంప్లీట్ గా ఓటింగ్ అయితే 6 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రూట్ ఆఫీసర్ అశోక్ గారు ఉన్నారు. ఎంత శాతం పోలింగ్ అనే అయింది అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. బీపీఎస్ స్కూల్, ఇక్కడ పిఎస్ నంబర్ వచ్చేసి 142-143. ఇక్కడ వచ్చేసి మనకు 50% కంప్లీట్ అయింది. మార్నింగ్ 50% కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే వెదర్ చేంజ్ అవ్వట్లా 50% అయింది. రావడం లేదు. ఈవినింగ్ పూట మళ్ళీ పికప్ అవుతుంటది. ఎన్ని గంటల నుంచి మళ్ళీ వస్తారు? ఒక 3:30 నుంచి. మళ్ళీ వీక్ సమ్మర్ కాబట్టి మళ్ళీ 1 అవర్ పెంచారు కదా. 1 అవర్ అంటే ఇప్పుడు మళ్ళీ 5 to 6. ఎప్పుడైనా 5 క్లోజ్ అవుతుండే గానీ 6 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. 6 వరకు మళ్ళీ రన్ అవుతుంటది. కర్నూల్ రోడ్ లో ఉన్నటువంటి వికాస్ డిగ్రీ కాలేజ్ వద్దనైతే మనం ఉన్నాము. ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు, ఓటో అయితే వినియోగించుకుంటున్నారు. సో చూడొచ్చు చాలా మంది ఉన్నారు. వారి వారి ఎట్లాగో ఓటోకు పోవద్దు, మేమైతే ఖచ్చితంగా ఓటు వేయాలి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే వచ్చి ఓటోకుని అయితే వినియోగించుకుంటున్నారు. కొంచెం చెప్తారా ఎవరు గెలుస్తారంటారు? కాదు, ఎవరు గెలుస్తారంటారు? ఏమో తెలీదు, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు, చెప్పలేం కదా అట్లా. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. వినియోగించుకోవడానికి కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు మరియు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. చూడొచ్చు కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఫోటో హక్కును వినియోగించుకున్నారు. హిజ్రాలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యాసాగర్ రావు గారు మరియు వికాస్ రావు గారు, ప్రతాప్ రామకృష్ణ గారు అయితే ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. నా ఓటు హక్కును ఉపయోగించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఓటు హక్కును చాలా సంవత్సరాల నుంచి ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు అమృతోత్సవ దినంలో ఆ దినాలన్నీ మనం జరుపుకుంటున్నాం. కానీ
ఇంకా దేశ పరిస్థితి అంత ఆశాకరం ఆశాజనకంగా లేదు. దీనికి యువత ప్రపంచంలోనే ఈనాడు మన జనాభా అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం మనం. ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యువత, ఈ యువతకు దిశా నిర్దేశనం చేయకపోతే మనం ఎప్పుడు అనుకుంటాం యువత ఉండడం అనేది డెమోగ్రఫిక్ డివిడెంట్ అని అనుకుంటాం మనం. కానీ ఆ యువతకు సరి అయినటువంటి పని కల్పించకపోతే, సరి అయినటువంటి దిశ కల్పించకపోతే ఇట్ ఈస్ డెమోగ్రఫిక్ డిజాస్టర్ అవుతుంది. ఇంకా ప్రభుత్వాలు ఆలోచించడం లేదు, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఆలోచించుకోవడం, అందరినీ ఆలోచింపజేయం, మీ అందరికి కూడా చెప్పడం అనేది మా ధర్మం కాబట్టి చెప్తాం.